విశాఖ ఆయకురావుపేట హైదరాబాద్ నుంచి కార్లు బైకుల్లో విశాఖ జిల్లాకు వస్తున్న వారిని 16వ జాతీయ రహదారిపై విశాఖ జిల్లా సరిహద్దు పాయకరావుపేటలో పోలీసులు నిలువరించారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుంచి వచ్చే వారిని విశాఖ జిల్లాకు అనుమతించబోమని కరాఖండిగా డిఎస్పీ శ్రీనివాస్ ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పాయకరావుపేటలో ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నానండి. నేను మా స్టాఫ్ కూడా 3 షిఫ్ట్లు రౌండ్ ది క్లాక్ 4x7 చెకింగ్ 4x7 చెక్ చేస్తున్నాము. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ బార్డర్లో ఆఫ్ చేసేసి వెహికల్స్ని అన్నిటి కూడాను, ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్స్ అయితే అన్ని కూడా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పంపించాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా పంపిస్తున్నాము. అయితే తెలంగాణ నుంచి అక్కడ పోలీస్ సర్టిఫికేట్స్తో చాలా వెహికల్స్ అన్నీ అక్కడి నుంచి మాకు పర్మిషన్ ఇచ్చారనుకొని వస్తున్నారండి. అది యాక్చువల్లీ తెలంగాణ డీజీ గారు కూడా మేము అటువంటివి ఇవ్వద్దని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. అది వీళ్ళేదో మేనేజ్ చేసుకొని అందరూ వస్తుంటే వాళ్ళని ఇక్కడ ఆఫ్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 కార్ల వరకు, తర్వాత ఒక 50 బైక్స్, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని మేమేంటంటే ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పేసి అక్కడ ఫెసిలిటీస్ అని పెట్టారు, ఉండమని చెప్పాము. లేదంటే అదర్వైజ్ బ్యాక్కి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, క్వారంటైన్కి బ్యాక్ వెళ్ళిపోయారండి. మేమైతే విశాఖపట్నంలోకి అయితే ఎవరిని కూడా అలౌ చేయలేదు. పర్టికులర్గా తెలంగాణ నుంచి వచ్చిన వెహికల్స్ అంటే అక్కడ నుంచి ఒక గుంపు గుంపుగా వచ్చారు. వాళ్ళేమో ఇక్కడ క్వారంటైన్లో కూడా ఉండడానికి ఇష్టపడలేదు కాబట్టి మేము వెనక్కి పంపించడం జరిగింది.